మొదటి దిన రెండవ దినవృత్తాంతంలో ఏడో అధ్యాయంలో నుంచి ఆ ఈ దినపు వాగ్దానాన్ని మనం చూద్దాం పన్నెండవ వచ్చిన నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు దేవుడు సలోమోన్కి ఇచ్చిన వాగ్దానం ఆ వాగ్దానంలో దేవుడు ఐదు విషయాలని సలోమోహన్కి తెలియజేశాడు సలోమోను అప్పటికే తను నిర్మించిన దేవాలయాన్ని దేవునికి తనను తన ప్రజలను డెడికేట్ చేసుకున్నాడు అంటే ముందుగా తనను తాను ప్రతిష్ఠించుకున్నాడు తన ప్రజలను ప్రతిష్ఠించాడు తన కట్టిన దేవాలయాన్ని ప్రతిష్ఠించాడు తద్వారా దేవుడు ఆ గృహాన్ని అంటే ఆ దేవాలయాన్ని ఆ ప్రజలను అంటే సలోమోన్ కుటుంబాన్ని సలోమోను వ్యక్తిగతంగా ఈ ముగ్గురిని కలుపుతూ ఆయన దాన్ని యాక్సెప్ట్ చేశాడు అంగీకరించాడు అంగీకరించి తన తన అంగీకారాన్ని తన సన్నిధి ద్వారా తెలియజేశాడు తెలియజేసి సలోమోన్తో ఇప్పుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఐదు మాటలు ఆ పన్నెండు నుంచి ఇరవై రెండు వచనాల్లో మనం చూస్తాం ఐదు వాగ్దానాలు పన్నెండవ వచనంలో నేను మిమ్మల్ని ఎంచుకున్నాను అంటాడు నీవు నన్ను నీకు నీ నీకు నీవు నన్ను నాకు నిన్ను నీవు ప్రతిష్ఠించుకున్నావు గనుక నీ గృహాన్ని ప్రతిష్ఠించావు గనక నీ కుటుంబాన్ని ప్రతిష్ఠించావు గనుక నీవు ఇక నుంచి ఆయన నివాస స్థలంగా ఉన్నావు అంటే మనం మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు మన కుటుంబాన్ని ప్రతిష్ఠించినప్పుడు మన గృహం ఏ గృహంలో మనం ఉన్నా ఆ గృహాన్ని ప్రతిష్ఠించినప్పుడు మనం దేవుని నివాస స్థలంగా మారుతాం రెండవది పదిహేను వచ్చినంలో ఆయన చేసిన వాగ్దానం మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటాను అన్నాడు ఆయన దృష్టి కనుదృష్టి ఎప్పుడు మన మీద ఉంటుంది ఆయన చెవులు మన మొరలకు ఎప్పుడు యోగ్య ఉంటాయి అని చెప్పాడు అంటే ఆ గృహంలో మీ ఇంటిలో మీ కుటుంబంలో ఎవరున్నా సరే ఏ ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థన ఎంత చిన్నదైనా సరే గొప్పగా మనకు అనిపించకపోయినా మనం చేసే ప్రతి ప్రార్థన దేవునికి అంగీకార ప్రాయం దేవుని చెవులు ఆ ప్రార్థనలకు చెవియొగ్గుంటాయి నువ్వు చేసినా నీ కుటుంబం చేసినా నీ బిడ్డ చేసినా మీ ప్రార్థనలు ప్రతి ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు అంగీకరిస్తూ ఉన్నాడు ఆలకిస్తూ ఉన్నాడు అది ఆయన మనకిచ్చిన వాగ్దానం నువ్వు చేసే ప్రతి ప్రార్థన అది నోటితో చెప్పిన ప్రార్థన ఉండొచ్చు హృదయంలోంచి చేసిన ప్రార్థన ఉండొచ్చు ఆయన అంగీకరిస్తున్నాను అన్నాడు వచనంలో ఆయన మూడో వాగ్దానాన్ని ఇచ్చాడు మన గృహాలను ఆయన పరిశుద్ధపరుస్తాను అని అన్నాడు నా నామాన్ని నీ గృహానికి పెట్టి నీ గృహాన్ని పరిశుద్ధపరిచి నిన్ను నాకు నా గృహంగా ఎంచుకుంటాను అన్నాడు అంటే నిన్ను నీ కుటుంబాన్ని నీ గృహాన్ని ఆయనకు మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆయన దాన్ని పరిశుద్ధపరిచి తన నామాన్ని మనకు ఆపాదిస్తాడనమాట కాబట్టి వ్యక్తిగతంగా మన కుటుంబ పరంగా గృహంగా మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరిచి శాంక్టిఫై చేస్తాను అంటున్నాడు అనమాట సేయింగ్ ద బికాస్ ఆఫ్ మై ప్రెజెన్స్ విత్ యూ ఐ విల్ శాంక్టిఫై యూ నా సన్నిధి నీతిలో ఉంటుంది నీలో ఉంటుంది గనక నీతో ఉంటుంది కనుక నీ కుటుంబంలో ఉంటుంది కనుక నీ గృహంలో ఉంటుంది కనుక అన్నాడు అదే వచనంలో నాలుగో వాగ్దానాన్ని ఇచ్చాడు అది నా నే నా మనసు నా దృష్టి ఎప్పుడు నిత్యము నీతోనే ఉంటుంది అన్నాడు ఐ విల్ వాచ్ ఓవర్ యూ అంటున్నాడు అనమాట నా దృష్టి అంతా నీ మీదే ఉంటుంది వాస్తవానికి నా హృదయం కూడా నీతోనే ఉంటుంది నీ నువ్వు నా నీ గృహాన్ని నాకు డెడికేట్ చేసావు కనుక నీ గృహంలో నా మనసు నుంచుతున్నాను అంటున్నాడు దా దాని అర్థం ఏంటి ఇప్పుడు నీకు కానీ వ్యక్తిగతంగా నీ కుటుంబానికి కానీ నీ గృహానికి కానీ ఎటువంటి ఆపద నీ జీవితంలో వచ్చే అవకాశమే లేదు ఆయన సన్నిధి నీతిలో నీలో ఉంటుంది కనుక ఆయన దృష్టి నీ మీద ఉంది గనక ఆయన మనసు నీ మీద లగ్నం చేశాడు కనుక కనుక ఎటువంటి దయ్యాలకు కానీ దయ్యపు పనులకు కానీ నీ గృహం దాని దానివల్ల కానీ నీ గృహం ఎట్టి పరిస్థితుల్లో అటాక్ చేయబడదనమాట ఎందుకంటే దేవుని సన్నిధి నీ గృహంలో ఉంది కనుక ఐదవది పదిహేడవ వచనంలో దావీదు నడిచినట్టుగా నీవు నడుచుకో నిన్ను నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అన్నాడు అంటే నీ గృహాన్ని నేను స్థిరపరుస్తాను నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నేను స్థిరపరుస్తాను అన్నాడు మనందరం స్థిరపరచబానికే కదా ఇంత త ఇంత తంటాలు పడేది మనం చదివే చదువులు మనం చేసే ఉద్యోగాలు మనం పడే పాటలు ఇవన్నీ స్థిరపరడానికే కదా సెటిల్ అవ్వడానికే కదా దేవుడు అంటే నిన్ను నువ్వు నాకు ప్రతిష్ఠించుకున్నప్పుడు నీ కుటుంబాన్ని నాకు ప్రతిష్ఠించినప్పుడు నీకు ఇవ్వబడిన గృహాన్ని నాకు ప్రతిష్ఠించబడినప్పుడు ప్రతిష్ఠించినప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను నువ్వు సెటిల్ అయ్యేటట్టుగా చేస్తాను స్థిరపరుస్తాను నీ నా సన్నిధితో నా ఆశీర్వాదంతో నువ్వు స్థిరపడేటట్టుగా చేస్తాను అన్నాడు ద ప్రీ కండిషన్ వాజ్ మొదటి కండిషన్ ఏంటి ప్రీ కండిషన్ అది నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటే ఈ ఆశీర్వాదాలు నీ జీవితంలోకి వస్తాయి ఈ కన్ ఈ ఆశీర్వాదాన్ని కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలో పదమూడు పద్నాలుగు వచనాలు అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాల్లో ఆయన తెలియజేశాడు మొదటిది నువ్వు తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడు అంటున్నాడు నువ్వు తప్పు చేసినప్పుడు వానలు ఆగిపోవచ్చు మిడతలు రావచ్చు జబ్బులు రావచ్చు అవి నేను నాశనం చేయాలన్న ఉద్దేశంతో రాలేదు నీ జీవితాన్ని బాగు చేయడానికి వచ్చినాయి కనుక నిన్ను నువ్వు తగ్గించుకొని నీ పాపాలను నొప్పుకొని నా వైపు తిరిగినట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని నీ దేశాన్ని నేను బాగుపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం మన జీవితాల్లోకి బాగు తీసుకొస్తుంది రెండవది దావీదుకు దావీదు ఎలా నా ఆజ్ఞలను పాటించాడో ధర్మశాస్త్రాన్ని పాటించాడో ఆ విధంగా నువ్వు కూడా పాటిస్తే నేను స్థిరపరుస్తాను అన్నాడు అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించే మనస్సు మనకు కావాలన్నమాట ఆయనను అనుసరించే వ్యక్తిగతంగా మనం అనుసరించే వరం ఉండాలి మన కుటుంబం ఆయన ఆజ్ఞలను అనుసరించేదిగా ఉన్నట్లయితే మన గృహంలో దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వబడి దాన్ని అనుసరించే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే మన గృహాలు ఈ ఆశీర్వాదాన్ని పొందుకొని మన కుటుంబాలు ఈ ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో మనం గడపగలం దేవుని హస్తాన్ని మనం రుచి చూడగలం అన్నిటికంటే ముఖ్యంగా ఆఖరి భాగంలో ఈ అధ్యాయ ఆఖరి భాగంలో అంటే రెండో దినవృత్తాంతంలో లేడో అధ్యాయ ఆఖరి భాగంలో ఆయన చెప్తున్న మాట నువ్వు నిలకడగా ఉండు అన్నాడు నేను ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు ఇతర దేవతల వైపు నువ్వు మ నీ మనసు మళ్ళకుండా ఇతర విషయాల వైపు నీ దృష్టి మరచి మరల్చకుండా నా మీద దృష్టి ఉంచి నన్ను మాత్రమే నువ్వు పూజించే వ్యక్తిగా ఆరాధించే వ్యక్తిగా ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదాలు నీతోనే ఉంటాయి లేకపోతే ఆశీర్వాదాన్ని తీసివేయాల్సి వస్తుంది అప్పుడు శాపం నీ జీవితంలోకి వస్తుంది కనుక ఆశీర్వాదాన్ని నిలుపుకోవాలంటే నువ్వు నిలకడగా నా ఆజ్ఞలను అనుసరించే వ్యక్తిగా ఒకవేళ తప్పు చేసిన పశ్చాత్తాపం పొందే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానాలు దేవుడు నీ జీవితంలో నెరవేర్చిన గాక ఏషియా గ్రంథం ఇరవై ఒకటి యాభై ఏడో అధ్యాయంలో కూడా ఆయన పశ్చాత్తాప పడిన వారిని ఎలా బాగుపరుస్తాడో ఎలా స్వస్థతపరుస్తాడో చెప్పబడింది మన జీవితాల్లో మనం నిజమైన స్వ పశ్చాత్తం కలిగిన వ్యక్తిని అయితే యాభై ఏడు అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు వచ్చనాలు మనం చదివినప్పుడు పద్నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చనాలు మనం చదివినప్పుడు దేవుడు ఎలా అలా విరిగిన హృదయాలను నలిగిన మనస్సులను అంగీకరించి ఆ జీవితాల్లోకి స్వస్థత తీసుకొస్తాడో చెప్పాడు అంటే మన దేవుడు మనం పశ్చాత్తాపడినప్పుడు ఖచ్చితంగా క్షమించేవాడు మనం విదేశీ చూపించినప్పుడు ఖచ్చితంగా మనల్ని స్థిరపరిచేవాడు మనం నిలకడగా ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదాన్ని మన జీవితంలో కొనసాగించే దేవుడై ఉన్నాడు వ్యక్తిగతంగా ఈ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలం అది దేవాలయ ప్రతిష్ట కానీ నీవు కూడా దేవుని దేవాలయమే కదా పౌలు మొదటి తెలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో మన శరీరాలను దేవుని దేవాలయంగా పిలుచుకున్నాడు మన మన కుటుంబం దేవుని దేవాలయం మనందరం ఏ ఏ కుటుంబం అయితే ఆయన్ని నమ్మి ఆయన్ని అనుసరిస్తారో ఆయన్ని సేవిస్తారో ఆ కుటుంబం దేవుని దేవాలయంగా మారుతుంది అందుకేనేమో యహోశువా మీ అందరి సంగతి నాకు తెలియదు కానీ నేనును నా కుటుంబము ఆయన్ని సేవ చేసుకుంటాము అని తమను తాము ప్రతిష్ఠించుకున్నారు అందుకే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు సలోమోను ఇప్పుడు దేవాలయాన్ని కట్టిన గృహాన్ని దేవునికి దేవునికి ప్రతిష్ఠించాడు కాబట్టి దేవుడు ఆ ఆశీర్వాదాన్ని వారిలోకి తీసుకొచ్చాడు అలాంటి ఆశీర్వాదం మీ జీవితంలో నెరవేర్చబడాలని మా ప్రార్థన దేవుడు అలా మీకు చేయనుగాక ప్రార్థన చేసుకుందాం తండ్రి ఈ దినాన్ని బట్టి మరొకసారి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా ఈ వాగ్దానాన్ని నీవు నెరవేర్చే దేవుడు ఉన్నావు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను విన్న ప్రతి వ్యక్తి తను తాను ప్రతిష్ఠించుకున్నట్టుగా సహాయం చేయండి తన కుటుంబాన్ని ప్రతిష్ఠించినట్టుగా సహాయం చేయండి తన గృహాన్ని ప్రతిష్ఠించినట్లుగా సహాయం చేయండి మరొకసారి మమ్మల్ని మేము మీ చేతికి సమర్పించుకుంటూ ఏ సున్నాము అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ రేపటి దినం మరొకసారి కలుసుకొని ఏడున్నరకు మరొక వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం అంతవరకు దేవుడు మీకు తోడైందని కాక కాస్